हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते नीनु मी पीवीसी मुन्नानी फ्रेंड्स ई रोज नीनु मी कोसम मारुति सुजुकी विटारा ब्रीजा अयिते तीसुकुरावडं जरिगिंदी फ्रेंड्स ना पेरु वच्चेसी पीवीसी मुन्ना नीनुंडे लोकेशन वच्चेसी तेलंगाणा स्टेट कोत्तगोडेम डिस्ट्रिक्ट पाल्वंचंडी नाकु तेलंगाणा स्टेट खम्मं डिस्ट्रिक्ट खम्मं लोकल ममता हास्पिटल रोड लो శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ప్రస్తుతానికైతే ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకైతే ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఈ కారును ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే మాత్రం కారు కంటైనర్ కి ఎక్కిచ్చి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్ ఎంప్లాయీ కారు తీసుకొచ్చానండి. మళ్ళా మీకోసం ఎంప్లాయీ కారు తీసుకొచ్చాను. దాదాపుగా 90% టైర్లు 90 నుంచి 100% టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అన్యూజ్. కేవలం 52,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మొన్న ఒక కారు 96,000 తిరిగిన కారు పెట్టాను. ZDI ప్లస్ ఎల్లో కలర్ కారు అది అయిపోయింది. తర్వాతకి ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ ఆల్ ఇండియా రేడియో మేనేజర్ కారు ఒకటి పెట్టాను. ZDI అది అయిపోయింది. తర్వాతకి ఇవాళ ఒకటి పెడతానండి. ఇది ఎంప్లాయీ కారు. కేవలం అంటే కేవలం 52,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. నెంబర్ ప్లేట్ చెప్తే చాలు. షోరూమ్ లో ట్రాక్ తీసి అయితే ఇస్తారు. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి. నెంబర్ వన్ కండిషన్ లో అయితే ఉందండి. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్ అండి. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్ అండి. ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ లో అయితే వస్తాయండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. 2017 మోడల్. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2032 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 52,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారు, ఎంప్లాయీ వాడినటువంటి కార్ అండి. ఫస్ట్ ఓనర్ కారు, ఎంప్లాయీ వాడినటువంటి కార్ అండి. బండి చూస్తేనే మీకు మీరు ఫిదా అయిపోతారు. అలా ఉంది ఈ కార్ అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను. మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుంది. అలాగే 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు తోలుతున్నా సరే ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదు అండి. అలాగే టైర్స్ విషయానికి వస్తే మీరు టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కారుకి రీసెంట్ గా అయితే టైర్లు అయితే 4 మార్పించారండి. దాదాపుగా 90 నుంచి 100% టైర్లు అయితే ఉన్నాయండి. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% ఉంది. 2017 నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ టైర్ ని బయటికి తీసింది లేదండి. కొత్తగా అయితే ఉంది టైరు. అలాగే ఎలవీల్స్ ఉన్నాయి. ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి 18 నుంచి 22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఈ కారుకు ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్ అండి. పుష్ స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాలి, పుష్ స్టార్ట్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ అలాగే ఈ కార్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. సీట్ కవర్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. దాదాపుగా 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్ లుక్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే స్క్రీన్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కారుకి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ అండి. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ ఫుల్లీ టాప్ ఎండ్ డ్యూయల్ టోన్ కలర్ తో అయితే వచ్చింది. బాడీ పరంగా రెడ్ అండ్ బ్లాక్ కలర్ తో అయితే ఉంది. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ, రైట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ, రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ కు వచ్చే లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. 100కి 100% ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇక సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి 1-2 అక్కడక్కడ చిన్న 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 స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉంటాయి. హెవీగా
స్క్రాచెస్ ఉన్నా డెంట్స్ ఉన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టనండి చాలా అంటే చాలా నీటిగా అయితే ఈ కార్ అయితే ఉండండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్సులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 7,30,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ వచ్చేసి 7,30,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మా అన్నయ్య బాబీకి గాని హఫీజ్ గాని అయితే కాల్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటది ఈ మూడు నెంబర్ లో ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్ లో అయితే చెప్తాం ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను వీడియో చూసే ముందు ప్లీజ్ అండి చూసారు కదా నాన్ స్టాప్ గా ఆపకుండా గుక్క తిప్పకుండా మాట్లాడుతాను మంచి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది మీకు అందియాలని నేను చాలా తాపత్రయ పడుతూ ఉంటాను మంచి మంచి కార్లు కూడా అందియాలని తాపత్రయ పడతా ఉంటాను మరి ఇంత తాపత్రయ పడే వ్యక్తికి నోరు ఒక్కొక్కసారి తిరగదు ఇంత తాపత్రయ పడే వ్యక్తికి ఒక లైక్ ఇస్తే ఏమైంది చెప్పండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇస్తే లైక్స్ నేను మరిన్ని మంచి మంచి కార్లు తీసుకొస్తా ఉంటాను అలాగే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటే నేను ఏదైనా కారు పెడితే వెంటనే మీకు ఫోన్ కి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను మర్చిపోకండి అండి లైక్ అనేది చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజా ZEI ప్లస్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ ఎండ్ డ్యూయల్ టోన్ కలర్ తో అయితే ఉంది ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు నెక్స్ట్ లెవెల్ షోరూమ్ పీస్ అండి ఈ కారు మీరు ఇప్పుడు ZXI పెట్రోల్ బండ్ అయితే ఉంది మార్కెట్ లో అంటే షోరూమ్ లో కొత్తది కొనాలంటే 14 నుంచి 17 లక్షలు అయితే ఉందండి ఇది డీజిల్ కార్ మీకు ఇంకా బెనిఫిట్ పెట్రోల్ అయితే మైలేజ్ తక్కువ వచ్చింది డీజిల్ అయితే మీకు మంచి మైలేజ్ వచ్చింది ఎప్పుడన్నా అమ్ముకోవాలనుకున్నా కూడా రీసేల్ వాల్యూ అనేది మంచిగా ఉంటుంది చూడొచ్చు హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్ తో అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే అప్పర్ గ్రిల్ కానీ లోయర్ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారును అయితే మిస్ చేసుకోకండి ఎంత బాగుందంటే అంత బాగుందండి కొత్త కార్ అంటే నమ్ముతారో అంత బాగుంది కార్ అయితే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100% టైర్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఎలైవీల మీద ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి చూడొచ్చు దగ్గరగా కూడా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100% ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి నిగనిగలు ఆడుతుంది రూఫ్ అయితే నల్లగా అలాగే కారు యొక్క చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ అండి 1 రూపీ కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే అండి ఈ కారు చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైరు ఒక 90 నుంచి 100% ఉంది చూడొచ్చు అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ వీవింగ్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఈ కార్లో రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి చూడండి లాక్ చేసేసాను మీరు అంటే ఈ కీ ఉంది కదా ఈ కీ పాకెట్ లో పెట్టుకొని మీరు కార్ స్టార్ట్ చేసుకోవచ్చు ఏం కాదు అలాగే లాక్ అన్లాక్ 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే వస్తాయండి సీట్ కవర్ చూడొచ్చండి 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి మక్మల్ సీట్ కవర్స్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి సీట్ కవర్స్ కూడా మీరు 1 రూపీ కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు 2 వేలతో తిప్పేటట్టుగా స్టీరింగ్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ లో అయితే ఉన్నాయి ఒక్కసారి రీడింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి 52,443 కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు హారన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే ఈ కార్ లో స్క్రీన్ ఉందండి ఈ కార్ లో స్క్రీన్ ఉంది నావిగేషన్ ఉంది అలాగే రివర్స్ కెమెరా ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రివర్స్ వీవింగ్ కెమెరా కూడా మంచిగా కానొస్తుంది 1 నుంచి దాదాపుగా 5 దాకా కూడా
కొత్త కారుతో ఉన్న ఫీలింగ్ అయితే ఉందండి. ఒకటి నుంచి ఐదు దాకా కూడా గేర్లు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది, ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే ఒకసారి డాష్ బోర్డ్ లుక్ అనేది చూడొచ్చు. డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్ గా ఉంది. కో డ్రైవర్ సైడ్ సీట్ 100కి 80% ఉంది. అలాగే రూఫ్ చూడొచ్చండి, కవర్స్ 2017లో వచ్చినటువంటి కవర్స్ అంతే ఉన్నాయండి. చూడొచ్చు 2017లో వచ్చినటువంటి కవర్స్ అంతే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కారు అలా అయితే ఉందండి. ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి దాదాపుగా 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. అలాగే రూఫ్ చూడొచ్చు చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే ఒకసారి డ్రైవర్ సైడ్ డోర్ సారీ మన డిక్కి ఓపెన్ చేసినట్లయితే, డిక్కి డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కంపెనీ పంచింగ్ తో అయితే ఉంది, కంపెనీ పేస్టింగ్ తో ఉంది. డిక్కి చూడొచ్చు ఎంత కొత్తగా ఉందో, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. ఎక్కడ రస్ట్ కూడా రాలేదు. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% అయితే ఉందండి. 2017 నుంచి కూడా స్టెప్నీ టైర్ అలాగే ఉంది, బయటకు అయితే తీయలేదండి. అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి. ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది, అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మొత్తం కంపెనీ లేబుల్స్ తో అయితే ఉంది. చూడొచ్చండి కారు 2017లో వచ్చినటువంటి లేబుల్స్ అయితే అంతే ఉన్నాయండి కారుకి. ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు, చాలా పర్ఫెక్ట్ గా క్షుణ్ణంగా అయితే చూపిస్తున్నాను. ఒకసారి చూడొచ్చండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి కారుకి. చూడొచ్చు అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు. ఈ వీడియోని మీరు మెకానిక్స్ కి అయితే చూపించుకోవచ్చండి. ఎటువంటి టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు. చూడొచ్చండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది. ఒకసారి స్టార్ట్ చేయండి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. యాక్సిలరేటర్ ఇయ్యన్నా, ఇంజన్ ఆఫ్ అవుతారు, స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ కూడా పెట్టలేదు. చూడొచ్చు చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద ఎటువంటి రేంజ్ కూడా పెట్టలేదు. ఒకవేళ రేంజ్ పెడితే మాత్రం ఆ నట్ అండ్ బోల్ట్ మీద ఉన్నటువంటి పెయింట్ అనేది పోయిద్దండి. 2017 మారుతి సుజుకి విటారా బ్రీజా ZEI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ 52,000 తిరిగింది. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, రెండు తాళాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ కారు, 7,30,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మునాని, బాయ్, జై హింద్.